హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ గేమింగ్ పీసీలు పీసీ రిలేటెడ్ వీడియోస్ అంటే మస్తు ఇంట్రెస్ట్ కదా. ఈ వీడియో కూడా ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకండి, అట్లనే లైక్ కొట్టేయండి. ఎందుకంటే ఏదో ఒకటి మీకు అరేంజ్ చేస్తుంటాను కదా. నేను ఫ్యూచర్లో కూడా పీసీ రిలేటెడ్ కాంపనెంట్స్ కానివ్వండి, పీసీస్ అట్లా మన సబ్స్క్రైబర్స్ కోసం కంపెనీస్ తోటి మాట్లాడి అరేంజ్ చేద్దామని అట్లా ప్లాన్ ఉంది నాది. కాబట్టి లైక్లు కొడుతుంటే నాకు కూడా వీడియోస్ చేయాలని జోష్ వస్తుంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను కదా. ఈరోజు కూడా మీకు ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియో, అంటే జీపీయు పైన, కొత్త జీపీయు AMD లాంచ్ చేసింది, రేడియాన్ ఆర్ఎక్స్ 7900 జీఆర్ఈ, అంటే గోల్డెన్ ర్యాబిట్ ఎడిషన్ అని చెప్పేసి. ఇది గోల్డెన్ ర్యాబిట్ ఎడిషన్ వచ్చేసి ఈ జీపీయూ మనకి ఓన్లీ చైనీస్ మార్కెట్లో అవైలబుల్ ఉండింది ఇప్పటిదాకా. అయితే రీసెంట్గా గ్లోబల్లీ వాళ్ళు లాంచ్ చేశారు. ఇప్పుడు ఇండియాలో హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ కూడా లాంచ్ చేసేసారు. అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది 16 GB GDDR6 VRAM తోటి వస్తుంది. అంటే ఈ ప్రైస్ పాయింట్లో మీకు వేరే కాంపిటేటివ్ బ్రాండ్స్ అంత 16 GB VRAM ఇవ్వట్లేదు కాబట్టి దీని పర్ఫార్మెన్స్ మీకు 1440p గేమింగ్కి బెస్ట్ సూటబుల్, అంటే ఇది పైసా వసూలు జీపీయు అని చెప్పొచ్చు. అంటే మీకు వాల్యూ ఫర్ మనీ బెస్ట్ 1440p గేమింగ్ పీసీ దీంతో చేసుకోవచ్చు. ఈరోజు మన దగ్గర జీపీయు ఉంది AMDది. అయితే మనం ఇది ఏసీ నా దగ్గర ఆల్రెడీ బెంచ్ మార్క్స్ అవి తీయడానికి మంచి, అంటే AMD రైజన్ 9 ప్రాసెసర్ తోటి కొన్ని పీసీలు ఉన్నాయి, వాటిలలో నేను ఇది వేసి మీకు 2-3 గేమ్స్ అట్లా మీకు గేమ్ ప్లే చూపిస్తాను. అట్లనే వీడియో ఎడిటింగ్ కూడా, అంటే ఇది 1440p గేమింగ్కే కాకుండా మీరు అటు 4K కూడా వాడచ్చు. చూద్దాం మనం దీని పర్ఫార్మెన్స్, ఇది కొత్తది కదా. ఇంకా నేను కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఈ జీపీయూ మన చేతికి ఎప్పుడు వస్తే టెస్ట్ చేద్దామా అని చెప్పేసి. అయితే ఇప్పుడు వచ్చేసింది కాబట్టి మనకు ఇది వైట్ కలర్ది వచ్చింది. కంప్లీట్ స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ అవన్నీ అన్బాక్సింగ్ ఒకసారి మీకు చూపించేస్తాను. చూపించిన తర్వాత దీని స్పెక్స్ అవి చెప్తాను, మళ్ళీ దాని తర్వాత పీసీలో ఏసీ దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఇంకా అంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ 1440p ఎట్లుంది, 4K ఎట్లుంది, అట్లనే కంటెంట్ క్రియేటర్స్కి వీడియో ఎడిటింగ్ కూడా ఎంతవరకు పనికొస్తుంది, 4K ఎడిటింగ్ ఎక్స్పోర్ట్ చేస్తే అంటే రెండరింగ్ చేసినా కానీ ఎడిటింగ్ చేసినా కానీ దీని పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఉట్టి గేమింగ్ కానీ ఎవరు అంటే డబ్బులు స్పెండ్ చేయట్లేదు ఇవాళ రేపు అటు, అంటే వాళ్ళకు కంటెంట్ క్రియేషన్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇట్లాంటి వాటికి వీడియో ఎడిటింగ్కి కూడా పనికి రావాలనే డెస్క్టాప్ పీసీలు చాలామంది నాకు బయట కూడా అదే అడుగుతుంటారు. ఓన్లీ గేమింగ్ కాకుండా అంకుల్ నాకు వీడియో ఎడిటింగ్ కూడా పనికొచ్చేలాగా కాన్ఫిగరేషన్ చెప్పండి అని చెప్పేసి. అయితే ఇది AMD కొత్త కార్డ్ ఎట్లా పనిచేస్తుంది వీడియో ఎడిటింగ్ అవన్నీ డీటెయిల్గా చూద్దాం మనం, ఫుల్ మజా వస్తుంది. అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకండి, మొత్తం కంప్లీట్గా చూడండి. ఇంకా లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, ఎందుకంటే నా ఫ్యూచర్ ప్లాన్స్ కూడా మీకు చెప్పేసిన. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఇది AMDది రేడియాన్ ఆర్ఎక్స్ 7900 జీఆర్ఈ గోల్డెన్ ర్యాబిట్ ఎడిషన్ జీపీయూ అన్బాక్సింగ్ చేసి కంప్లీట్ టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయిన, ఈ వీడియోని AMD స్పాన్సర్ చేసింది. ఇది మన కొత్త AMD రేడియాన్ ఆర్ఎక్స్ 7900 జీఆర్ఈ. ఇది 7800XT ఇంకా 7900XT మధ్యలో ఉంటుంది దీని పర్ఫార్మెన్స్. ఇది మన దగ్గర ఉన్నది సెఫైర్ ప్యూర్ ఓసీ ట్రిపుల్ ఫ్యాన్ వైట్ ఎడిషన్ జీపీయూ. ఇది 16 GB GDDR6 VRAM మెమరీ తోటి వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో అంత VRAM వేరే అంటే బ్రాండ్స్లో కానివ్వండి, కాంపిటేటివ్ బ్రాండ్స్లో లేదు కాబట్టి 1440p గేమింగ్కి ఇదే బాగుంటుంది. ఇక్కడ కీ ఫీచర్స్ అన్నీ మీరు వీడియో పాజ్ చేసుకొని అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఈ కార్డ్ జీపీయూ వచ్చేసి మీకు RDNA 3 ఆర్కిటెక్చర్ పైన బేస్డ్, ఇందులో Navi 31XL జీపీయూ చిప్ ఉంది. ఇంకా కూడా ఇక్కడ అన్ని ఫీచర్స్ మీరు వీడియో పాజ్ చేసుకుంటూ చెక్ చేసుకోవచ్చు. నేను ఈరోజు కంప్లీట్ పీసీలో ఇది ఇన్స్టాల్ చేసి కంప్లీట్ దాని గేమింగ్ పర్ఫార్మెన్స్, ఇంకా వీడియో ఎడిటింగ్ అప్పుడు కూడా అది కూడా 4K వీడియో ఎడిటింగ్ చేస్తే ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్ డీటెయిల్గా చెప్తాను. అన్బాక్స్ చేయగానే పైన మీరు చూడవచ్చు కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి, ఒకటి దానికి సపోర్ట్ స్టాండ్ కూడా వచ్చింది. ఇట్లా స్టాండ్ ఉంటే బెటర్, ఎందుకంటే మదర్ బోర్డ్ పైన లోడ్ పడకుండా ఉంటుంది. కొంచెం హెవీ జీపీయూస్కి కంపల్సరీ, ఒకవేళ లేకపోయినా నేను రికమెండ్ చేస్తాను ఏదన్నా అడిషనల్ యాక్సెసరీ ఇట్లా స్టాండ్ మీరు పర్చేస్ చేసుకొని జీపీయూకి సపోర్ట్కి పెట్టడం బెటర్. సూపర్ ఉంది చూడడానికి, ట్రిపుల్ ఫ్యాన్ ఎడిషన్ కదా. ఇక్కడ మీరు చూడొచ్చు ఇందులో 2 బాల్ బేరింగ్స్ ఉన్నాయని చెప్పేసి కంపెనీ సైట్లో రాసింది, అంటే చాలా ఎక్స్ట్రీమ్ స్మూత్. ఇంకా లో నాయిస్ ఫ్యాన్స్, ఇక్కడ మీరు 2 HDMI పోర్ట్లు 2 DP పోర్ట్లు కూడా చూడొచ్చు. ఇంకా పైన సెఫైర్ది రెడ్ LED లోగో ఉంది, అది మీరు ఆన్ చేసిన తర్వాత గ్లో అవుతుంది. ఇంకా ఇక్కడ దాని కూలింగ్ వెంటిలేషన్ అదంతా చూడొచ్చు, హీట్ సింక్స్ అవి, ఇట్లా మీరు దాని సపోర్ట్ స్టాండ్ ఫిట్ చేసుకోవచ్చు. ఓవరాల్ బిల్ట్ క్వాలిటీ లుక్స్ అవి బాగున్నాయి. బ్యాక్ ప్లేట్ మొత్తం మెటల్దే, బ్యాక్ సైడ్ అటు సైడ్, ఇటు సైడ్ మొత్తం మీకు పాలికార్బోనేట్ తోటి చేసేసి హై TG కాపర్ PCB ఉంది, అంటే మీకు హీట్ డిసిపేషన్కి దానికి బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు 3 గేమ్స్ అని చెప్పేసి, సైబర్ పంక్ 2077, ఇంకా స్పైడర్ మ్యాన్, స్టార్ ఫీల్డ్, ఆ గేమ్స్ పైన కంప్లీట్ మీకు అంటే బెంచ్ మార్క్స్, ఇంకా దాని పర్ఫార్మెన్స్, FPS ఎట్లా వస్తుంది అవన్నీ డీటెయిల్గా చెక్ చేసి నెక్స్ట్ వీడియో క్లిప్లో కంటిన్యూ చేస్తా.
ఫ్రెండ్స్, ఇది రేడియాన్ ఆర్ఎక్స్ 7900 జీఆర్ఈ జీపీయూని నా దగ్గర ఉన్న పీసీ సెటప్లో, అంటే అందులో ప్రాసెసర్ రైజన్ 9 7900 X3D సిపియూ ఉండేసి, ర్యామ్ 32 GB DDR5 6400 MHz, ఇంకా అట్లనే దానికి పవర్ సప్లై 850 W పెట్టి నేను అందులో మీకు గేమ్ ప్లే కంప్లీట్ డెమో ఇస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఫస్ట్ గేమ్ సైబర్ పంక్ 2077 1440p, తర్వాత మీకు 4K కూడా ఆడి చూపించేస్తాను. ఇప్పుడు అన్ని AMD టెక్నాలజీస్ మొత్తం స్విచ్ ఆఫ్ చేసేసాను, అంటే మ్యాక్సిమం గ్రాఫిక్స్ సెట్టింగ్స్ పెట్టేసి రే ట్రేసింగ్, ఎఫ్ఎస్ఆర్, హైపర్ ఆర్ఎక్స్ అవన్నీ ఆఫ్ చేస్తే యావరేజ్గా 80-85 FPS వరకు అక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో మీరు చూడొచ్చు మంచి పర్ఫార్మెన్స్ ఉంది. తర్వాత మీకు ఇవన్నీ AMD టెక్నాలజీస్ ఆన్ చేసి డిఫరెన్స్ ఏముందో కూడా చూపించేస్తాను. అట్లనే ఇంకా రెండు గేమ్స్ అన్నాను కదా, అవి కూడా చూపిస్తాను. ఇంకా వీడియో ఎడిటింగ్ పర్ఫార్మెన్స్ అదంతా లాస్ట్లో చూపిస్తాను. ఇది చూసి మీకు ఎలా అనిపిస్తుందో ఇవన్నీ కంపారిజన్లు చూడండి, చూసిన తర్వాత మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ సెట్టింగ్స్ అన్ని AMD టెక్నాలజీస్ అవన్నీ ఆన్ చేసి, అంటే ఇక్కడ మీకు వన్ క్లిక్ సొల్యూషన్ ఉంటుంది, హైపర్ ఆర్ఎక్స్ ఆన్ చేస్తే మీకు అన్ని ఎఫ్ఎస్ఆర్ హైపర్ ఆర్ఎక్స్ అన్నీ ఆన్ అయిపోతాయి. ఇది ఆన్ చేసిన తర్వాత సేమ్ గేమ్ సైబర్ పంక్ 2077 మళ్ళీ 1440p మీకు, అంటే దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది కంపారిజన్ చేసి చూపించేస్తాను. తర్వాత 4K కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ఇది మళ్ళీ మ్యాక్సిమం గ్రాఫిక్స్ సెట్టింగ్స్ పెట్టేసి అన్నీ ఆన్ చేస్తే, AMD టెక్నాలజీస్ అన్నీ ఆన్ చేస్తే ఇక్కడ మీరు కింద చూడొచ్చు అల్ట్రా మ్యాక్సిమం గ్రాఫిక్స్ పెట్టాను. మీరు గేమ్ ప్లే ఎలా ఉందో మీరు చూడండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. మస్తు ఉంది పర్ఫార్మెన్స్, ఏమి ఇబ్బంది లేదు, ఫుల్గా గేమ్ ప్లే అది మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఇవన్నీ ఆన్ చేసిన తర్వాత కూడా మీకు 55 FPS వరకు యావరేజ్ వస్తుంది. ఇంకా మీరు ఒకవేళ వద్దనుకుంటే రే ట్రేసింగ్ ఆఫ్ చేసుకుంటే మీకు అరౌండ్ 100 FPS వరకు కూడా రావచ్చు. అంటే ఎక్స్ట్రా స్మూత్ గేమ్ ప్లే కావాలి అనుకుంటే మాత్రం మీరు రే ట్రేసింగ్ ఆఫ్ చేసుకుని 100 FPS వరకు కూడా గేమింగ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఒకసారి 4K గేమ్ ప్లే కూడా డెమో చూపించేస్తాను, సేమ్ గేమ్ సైబర్ పంక్ 2077లో. అంటే గేమ్ సెట్టింగ్స్ అన్నీ మ్యాక్సిమం అల్ట్రా గ్రాఫిక్స్ పెట్టేసి AMD టెక్నాలజీస్ మాత్రం ఆఫ్ పెట్టాను. అంటే రే ట్రేసింగ్, ఎఫ్ఎస్ఆర్, హైపర్ ఆర్ఎక్స్ అన్నీ ఆఫ్ పెడితే మీకు ఎంత FPS వస్తుందో అక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో చూసుకోవచ్చు. 4K గేమింగ్కి కూడా యూస్ చేయొచ్చు, 1440p అయితే బెస్ట్ ఉంటుంది. ఇవన్నీ ఆఫ్ చేస్తే మీకు అరౌండ్ 35-40 FPS వస్తుంది. ఇది AMD రేడియాన్ ఆర్ఎక్స్ 7900 GRE జీపీయూ, RDNA3 ఆర్కిటెక్చర్ పైన బేస్డ్ ఉంది. ఇంకా నావీ 31XL జీపీయూ చిప్ తోటి వస్తుంది. మొత్తం కంప్యూట్ యూనిట్స్ 80 ఉన్నాయి, ఇందులో రే యాక్సలరేటర్స్ 80 ఉన్నాయి. ఇంకా స్ట్రీమ్ ప్రాసెసర్స్ మీకు 5120 ఉన్నాయి. అంటే 7800XT దీనికి చాలా హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్ట్రీమ్ ప్రాసెసర్స్ ఎక్కువ ఉండేసి గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బెటర్ ఉంటుంది. దీని బూస్ట్ క్లాక్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 2245 MHz ఉంది. ఇంకా ఆన్బోర్డ్ VRAM 16 GB GDDR6 మెమరీ తోటి వస్తుంది. ఇంకా 18 GBPS వరకు మెమరీ స్పీడ్స్ ఉంటాయి. ఇంకా మెమరీ బస్ విడ్త్ వచ్చేసి 256 bit ఉంటుంది. ఇంకా TGP 260 W ఉంటుంది ఇందులో, అంటే మీకు టోటల్ గ్రాఫిక్స్ పవర్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు 4K గేమింగ్లో AMD టెక్నాలజీస్ ఆన్ చేస్తే మనకి ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది ఇక్కడ డెమో చూపించేస్తాను. ఇక్కడ చూడొచ్చు వన్ క్లిక్లో నేను మొత్తం ఆన్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇందులో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి రే ట్రేసింగ్ ఒకటి ఆఫ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, అంటే లైటింగ్ ఎఫెక్ట్స్ అవి కొంచెం బాగుండాలంటే మీరు ఆన్ చేసుకోవచ్చు. కానీ మీకు స్మూత్ గేమ్ ప్లే అరౌండ్ 60 FPS కన్సిస్టెంట్గా కావాలంటే మాత్రం 4Kలో రే ట్రేసింగ్ ఆఫ్ చేసుకొని మిగతా అన్ని మీరు హైపర్ ఆర్ఎక్స్, ఎఫ్ఎస్ఆర్, ఎఫ్ఎంఎఫ్ ఇవన్నీ ఆన్ చేసుకుంటే ఇలా ఉంది. టాప్ లెఫ్ట్లో మీరు చూసుకోవచ్చు మీకు అరౌండ్ 65 FPS వరకు యావరేజ్ ఫ్రేమ్ రేట్ వస్తుంది. ఒకవేళ మీరు రే ట్రేసింగ్ ఆన్ చేసుకుంటే మీకు ఈజీగా 42-45 FPS వస్తుంది. ఇప్పుడు మీకు స్పైడర్ మ్యాన్ గేమ్ ప్లే కూడా ఒకసారి చూపించేస్తాను. ఇదైతే 4Kలోనే నేను కంప్లీట్ మీకు అల్ట్రా గ్రాఫిక్స్ పెట్టేసి రే ట్రేసింగ్, ఎఫ్ఎస్ఆర్, హైపర్ ఆర్ఎక్స్ ఇవన్నీ AMD టెక్నాలజీస్ అన్నీ ఆఫ్ చేసి మీకు ఇక్కడ డెమో చూపిస్తాను. చూడొచ్చు మీరు అరౌండ్ 90-95 FPS వరకు వస్తుంది. ఒక్కోసారి 100 కూడా టచ్ అవుతుంది. మస్తు ఉంది గేమింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అదే గేమ్ స్పైడర్ మ్యాన్ది సేమ్ మ్యాక్స్ అల్ట్రా గ్రాఫిక్స్ పెట్టేసి 4Kలోనే, కాకపోతే రే ట్రేసింగ్ ఆన్ చేసి, ఎఫ్ఎస్ఆర్ ఆన్ చేసి, హైపర్ ఆర్ఎక్స్ ఆన్ చేసి, ఇంకా ఎఫ్ఎంఎఫ్ కూడా ఆన్ చేస్తే మీకు అరౌండ్ 75-80 FPS వస్తుంది. మీకు ఇంకా స్మూత్ గేమ్ ప్లే కావాలి అరౌండ్ 100 FPS వరకు అట్లా కావాలంటే మీరు 1440p స్విచ్ చేసుకుంటే ఇంకా ఫుల్ స్మూత్గా ఎంజాయ్ చేయొచ్చు గేమింగ్. ఇప్పుడు ఒకసారి స్టార్ ఫీల్డ్ది కూడా గేమ్ ప్లే చూసుకుందాము. ఇది కూడా 4Kలో అల్ట్రా గ్రాఫిక్స్, మ్యాక్స్ గ్రాఫిక్స్ పెట్టేసి ఆడితే ఇక్కడ మీరు చూడొచ్చు అరౌండ్ 35 FPS వరకు అట్లా వస్తుంది. అంటే AMD టెక్నాలజీస్ అన్నీ, అంటే మీకు ఎవ్రీథింగ్ రే ట్రేసింగ్, ఎఫ్ఎస్ఆర్, హైపర్ ఆర్ఎక్స్ ఇవన్నీ ఆఫ్ చేసుకుంటే, ఎఫ్ఎంఎఫ్ ఇవన్నీ ఆఫ్ చేసుకుంటే మీకు అరౌండ్ 35 FPS వరకు వస్తుంది. ఇప్పుడు మనం అవన్నీ ఆన్ చేసుకున్నాం అనుకోండి, రే ట్రేసింగ్, ఎఫ్ఎస్ఆర్, హైపర్ ఆర్ఎక్స్ ఇవన్నీ ఆన్ చేసుకుంటే ఇక్కడ మీరు ఆ సెట్టింగ్స్ మాత్రం గేమీ సేమ్ పెట్టాను, మ్యాక్స్ అల్ట్రా గ్రాఫిక్సే పెట్టాను. పెడితే మీకు అక్కడ ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు అరౌండ్ 45 FPS వరకు, అంటే మంచి ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. మస్తు ఉంది గేమింగ్కి, దానికి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. 1440p అయితే బెస్ట్ సెట్ అవుతుంది.
చూసారు కదా ఫ్రెండ్స్ గేమింగ్ పర్ఫార్మెన్స్ 4K ఇంకా 1440p డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఎట్లా పర్ఫామ్ చేసినాయని చెప్పేసి. నేను ఈవెన్ ఇట్లా వీడియో ఎడిటింగ్కి కూడా యూస్ చేశాను. ప్రీమియర్ ప్రోలో 4K 60 ఫైల్స్ ఎడిట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా ల్యాగ్ లేకుండా మస్తు అంటే ఎక్స్పోర్ట్ కూడా చాలా ఫాస్ట్. మీకు అది కూడా తర్వాత చూపిస్తాను. ఎక్కడ ఏం అసలు ఒక్కసారి కూడా ఇట్లా స్టక్ అయినట్టు అనిపించలేదు నాకు. కలర్ గ్రేడింగ్ కానివ్వండి, ఇంకా ఎఫెక్ట్స్ అవన్నీ రెండరింగ్ కూడా అన్నీ చేసుకున్నాను. అంటే మీరు కంటెంట్ క్రియేటర్ ప్రొడక్టివిటీ సైడ్ కూడా యూస్ చేయొచ్చు. అంటే ఈ సిస్టమ్ని మీరు మొత్తం వీడియో ఎడిటింగ్కి ఫోటోషాప్కి కూడా వాడొచ్చు. ఇంకా మీరు హై ఫెడిలిటీ స్ట్రీమింగ్ ఓబిఎస్ స్టూడియోలో AMD సాఫ్ట్వేర్లో అట్లా దీని కొత్త హార్డ్వేర్ AV1 ఎన్కోడర్స్ ఉన్నాయి కదా, అవి మీకు ఇంప్రూవ్డ్ ఎన్కోడింగ్ పర్ఫార్మెన్స్ ఇంకా ఎన్హాన్స్డ్ విజువల్ క్వాలిటీ ఇస్తాయి. అంటే మీరు గేమర్ కానివ్వండి స్ట్రీమర్ కానివ్వండి, ఇది అల్టిమేట్ ప్లగ్ అండ్ ప్లే సొల్యూషన్ అని చెప్పొచ్చు మీకు. ఇంకా ఇందులో కొత్త AI యాక్సలరేటర్స్ ఉన్నాయి కదా, ఇది RDNA 3 ఆర్కిటెక్చర్ బేస్డ్ GPU కదా. ఇంకా అట్లనే 16GB GDDR6 మెమరీ, 256-bit బస్, ఇవన్నీ ఉండడం వల్ల మీకు ఇన్క్రెడిబుల్ AI పర్ఫార్మెన్స్ డెలివరీ ఉంటుంది. ఇంకా 92 TFLOPS మీ పర్ఫార్మెన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు టైమ్ లైన్ నేను అటు ఇటు స్క్రబ్ చేసినా కానీ అసలు ఎక్కడ ఇంత ఒక్క ఫ్రేమ్ కూడా ఇట్లా ల్యాగ్ అయినట్టు అనిపించలేదు. మంచి అంటే పర్ఫార్మెన్స్ ఉంది. ఇంకా నేను ఎక్స్పోర్ట్ కూడా చేసి మీకు చూపించేస్తాను, ఎందుకంటే దాని ఎక్స్పోర్ట్ టైం ఎట్లా ఉంది కూడా మీకు ఐడియా వస్తుంది. రియల్ టైం కంటే కూడా చాలా ఎక్కువ స్పీడ్లో ఇది. యాక్చువల్గా 1 మినిట్ వీడియో క్లిప్ 4K 60, ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ చూడొచ్చు. నేను ఎక్స్పోర్ట్ కొడితే అది ఆల్మోస్ట్ 32-33 సెకండ్స్లో ఎక్స్పోర్ట్ అయిపోయింది. అంటే రియల్ టైం కంటే కూడా డబుల్ స్పీడ్లో ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత నేను ఫోటోషాప్ ఎడిటింగ్కి కూడా యూజ్ చేశాను, ఏమి ఇబ్బంది లేదు. మస్త్ ఎంత పెద్ద రా ఫైల్ అయినా కానీ ఏమైనా కానీ మీరు 16-bit కూడా కలర్ కరెక్షన్ అవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ మస్త్ ఉంది. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఇది కొత్తది AMDది రేడియాన్ RX 7900 GRE అంటే గోల్డెన్ ర్యాబిట్ ఎడిషన్ది GPU మీరు చెప్పండి. ఇంకా ఫుల్ మజా వచ్చింది కదా. ఇట్లాంటివి ఉంటే మనకి గేమింగ్ స్ట్రీమింగ్ ఇంకా వీడియో ఎడిటింగ్కి అంత సూపర్ అంటే స్మూత్ వర్క్ ఫ్లో ఉంటుంది. ఇంకా దీని లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. మళ్ళీ రేపు నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తా. బాయ్.